హలో అండి, అందరికీ నమస్తే. నిన్నటి వీడియో చూసారు కదండి, ఆ వీడియోకి కంటిన్యూషన్ అన్నమాట. పార్ట్ టూగా నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అయ్యప్ప స్వాములు భజన చేసుకుంటూ అలా దేవుణ్ణి ఊరేగించుకుంటూ చూసారు కదా. ముందుగా మా ఊరు గ్రామ దేవత అయిన చింతలమ్మ అమ్మవారి దర్శించుకుని తర్వాత గోదావరి దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసి బిందులలో నీళ్లు తేవడానికి వెళ్ళారు. అలానే ముందు వీడియోలో అడిగారు దేవూరు అని చెప్పి, ఇది పాసర్లిపూడి లంక గ్రామం అండి, అమలాపురానికి దగ్గరలో ఉంటుందన్నమాట. వెళ్ళినటువంటి స్వాములు తిరిగి వచ్చేలోపు అందరం కలిపి ఫ్రెష్ అప్ అయి మంచిగా రెడీ అయ్యి వస్తాము. హలో అండి, గుడ్ ఈవినింగ్. సో ఈవినింగ్ అయితే ఇది చాలా మంచిగా ట్రెడిషనల్ గా రెడీ అయిపోయాము. సో అయ్యప్ప స్వాములకి సంబంధించి ఇప్పుడు భజన పడి పూజ ఇవన్నీ ఉంటాయి, చాలా స్పెషల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. పదండి. ఉదయం పూట స్వాములకు భవానీలకు భక్తులకు భిక్ష అనేది పూర్తయింది కదా. ఈ పూట అయితేని 18 కలసల పూజకు సంబంధించి పడి పూజ అనేది జరుగుతుంది అన్నమాట. అలానే మా పెదనాన్నగారు మా ఊరి ప్రెసిడెంట్ అండి, దానికి సంబంధించి చూపిస్తున్నాను. అలానే చూసారు కదా, ఇక్కడ స్వాములందరూ కూడా చక్కగా పూజకి సిద్ధమవుతున్నారు. మండపం అయితే చాలా మంచిగా పూలతో డెకరేట్ చేశారు. నేను సాయంకాలం సమయంలో చూపించాను కదా నల్ల ద్రాక్ష ఎందుకు అంటే, ఒకరిద్దరు కామెంట్ చేశారు అంటే ఈ శివలింగానికి సంబంధించి అని చెప్పి. అవునండి, లింగం అయితే తయారు చేశారు. ఇక్కడ చూసారు కదా 18 కలశాలు అనేవి ఏర్పాటు చేశారు. ఈ విధంగా మండపం అయితే చాలా అద్భుతంగా ఉంది కదా. అలానే ఈ అద్భుతమైనటువంటి ఈ భజన కార్యక్రమంలో ఈ పడి పూజ, 18 కలసల పూజ, ఇంకా చాలా మంచి మంచి పూజలు అనేవి ఆ స్వామివారు అందుకుంటున్నారు. ముఖ్యంగా అభిషేకం అనేది కూడా ఇందులో ఏర్పాట్లు అనేవి చేశారు. చూస్తూ ఉండండి. అయ్యప్ప స్వాములతో పాటు భవానీలు కూడా కొంతమంది వచ్చారు. అలానే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయన్నమాట పూజకు సంబంధించి, పూజ సామాగ్రికి సంబంధించి వాళ్ళ ముందున్నటువంటి అవన్నీ కూడా ఏర్పాట్లు అనేవి చేసుకుంటున్నారు. పూజ కాసేపట్లో ప్రారంభం అవుతుంది, దానికి సంబంధించి సిద్ధమవుతున్నారు. ముందుగానే పూలతో ఇలా మండపాన్ని ఏర్పరిచారు కదా, తర్వాత మధ్యలో స్వాములందరూ కూర్చున్నారు, చివరన ఈ విధంగా అరటి డొప్పలతోటి మధ్యలోని ఉయ్యాలు కట్టారండి స్వామివారికి. చాలా మంచిగా ఇక్కడ కూడా డెకరేట్ చేస్తున్నారు అన్నమాట. ఈ 18 కలసల పూజలోని 18వ సంఖ్య అనేది చాలా ప్రత్యేకమైనది. ఈ 18వ సంఖ్యలో ఉన్నటువంటి 1 అలానే 8 కలిపితే 9, అంటే నవగ్రహాలు 9. 18 అని అనగానే అమ్మవారి శక్తిపీఠాలు 18, మహాభారతంలో పర్వములు 18, భగవద్గీతలో అధ్యాయాలు 18, ఉపపురాణాలు 18, అలానే కాళికామాత చేతులు కూడా 18, కురుక్షేత్ర సంగ్రామంలో జరిగిన యుద్ధం 18 రోజులు, విద్యలు స్మృతులు సిద్ధులు అవన్నీ కూడా 18, అలానే వ్యాస మహాముని రాసినటువంటి పురాణాలు కూడా 18. విన్నారు కదండి, ఈ సంఖ్య సూచించే ఇన్ని అద్భుతాలు విలువలను కలిగి ఉంది కాబట్టి 9 అనే సంఖ్య పరిపూర్ణమైన సంఖ్యగా భావిస్తాం. విన్నారు కదండి, బ్యాక్గ్రౌండ్ అయితే ఈలోపు ఇలా సాంగ్స్ అనేవి ప్లే చేసి అలా భక్తులు వచ్చేలోపు స్వాములందరూ కూడా పూజకు సిద్ధమవుతున్నారన్నమాట. అంతేకాకుండా ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నటువంటి పూజకు సంబంధించి ఇది 2వ పార్ట్గా అన్నాను కదండి, అలానే 3వ పార్ట్ కూడా ఉంది. ఇదే రోజు ఇదే సాయంకాలం సమయంలోని వడి అనేది అయిపోయిన తర్వాత ఇంకా చాలా మంచిగా భజన అనేది జరిగింది. పాటలు ఆ సంకీర్తన అవన్నీ కూడా సెపరేట్గా వీడియో చేద్దామని చెప్పి పక్కన పెట్టాను. ఎందుకంటే వీడియోలోని ఇది ఫలానా అని చెప్పి చాలా చిన్న చిన్న బిట్స్ అనేది షేర్ చేసేసి చాలా తక్కువ మినిట్స్లో షేర్ చేస్తే దానికి ఫలితం ఏముంటుందో చెప్పండి. ఈ వీడియోని షేర్ చేసినందుకు నాకు, అలానే చూస్తున్న మీకు కూడా చాలా మంచిది అన్నమాట. అందుకోసం ఆ భావనతోటే నేను మీతో ఇవన్నీ కూడా క్లియర్గా ఉండాలని చెప్పేసి, వీడియోలు ఎంత ఎక్కువైనా సరే అన్నీ కూడా క్లియర్గా ఎక్కడ ఏమీ కట్ చేయకుండా స్కిప్ చేయకుండా అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా బోర్గా కాకుండా చాలా భక్తి శ్రద్ధలతో విని చక్కగా ఈ వీడియోని ఆలకిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా వాయిస్ ఓవర్ అనేది తగ్గించి రియల్ వాయిస్ అనేది వీడియోలో ఎక్కువగా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే అది వింటూ ఉంటుంటే మన మనసులో నుండి వచ్చేటువంటి ఆ వైబ్రేషన్ అనేది, ఆ పాజిటివ్ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి మిగిలినంతా కూడా మీరు చూస్తూ ఉండండి. ముందుగా పశ్చిమ గణపతి హరితల గణపతి పూజ జరుగుతుందండి, తర్వాత కన్నిమూల గణపతి పూజ, తర్వాత బల్లి దేవస్వామి సుబ్రహ్మణ్య స్వామి పూజ, తర్వాత గురువాయూరప్ప పూజ, తర్వాత మాలిన తల్లి పూజ.
ఓకే చూసారు కదండి, అయ్యప్ప స్వామివారు మండపంలోని ఆయన స్థానంలోని నిలబెట్టారు. ఈరోజు ఈ పూజలో అతి పవిత్రమైనది స్వామివారు ముంగిట ఉన్న ఈ 18 మెట్లు అండి. పడిని నమూనాగా పెట్టి దీపాలతో పడి పూజ చేస్తున్నారండి ఈరోజు. అలానే ఈ 18 దేవతలకు చేసేటువంటి పూజనే పడి పూజ అంటారు. అంతేకాకుండా సాలగ్రామ శిలలతో నిర్మితమై ఉన్న ఈ 18 మెట్లు అతి సత్యమైన పవిత్రమైనవిగా చెప్తారు. అలానే ఈరోజు స్వామివారికి ప్రత్యేకమైన పూజలలో భాగంగా అభిషేకం చేసి ఆయనను ఆరాధన చేసి పూజలు అనేవి చేయడానికి సిద్ధమవుతున్నారు. నమః గణపతయే నమః బ్రహ్మదేవతయే నమః సర్వభూతరాయ
ఈ పూజకు సంబంధించి మీరు ఇక్కడ చూస్తుంది పావు వంత జనం మాత్రమే, అది కూడా మా కుటుంబ సభ్యులండి. ఇప్పుడు తర్వాత వస్తారు చూడండి, నెమ్మది నెమ్మది కానీ ఎంత ఆశ్చర్యపోతారంటే మేమే చాలా ఆశ్చర్యపోయాము. ఎంత వైభవంగా ఘనంగా జరిగిందంటే అసలు ఆ మాటలు కూడా తక్కువ అని చెప్పాలి. చాలా చాలా బాగా జరిగిందండి, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ వీడియో నేను ఈరోజు ఎడిటింగ్ చేసి నేను మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. చేసుకోండి దీపం జోరి బ్రహ్మడే నమస్కారం నమస్కారం నమర్పయామే కిషాంత్ అయితే కుదురుగా ఒక్క చోట కూర్చోకుండా అటు ఇటు పరుగులు పెడుతున్నాడు. ఇలాంటి సందర్భాల్లో పరుగులు పెట్టకుండా ఓం చూడాలి నాన్న అని చెప్పి వాడికి చెప్తున్నాను అనమాట అక్కడ. అండ్ నా అవుట్ఫిట్కి సంబంధించింది అయితే నేను ఈ శారీ ఒక ఇన్స్టా పేజ్ నుండి తీసుకున్నాను, ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. అలానే ఈ పూజలో భాగంగా బాణాసంచ అంటే ఈ క్రాకర్స్కి సంబంధించి కూడా ఉన్నాయి చూడండి. స్వామి మీరు కన్నుమూల గణపతి దగ్గర రండి, నీలపాత్ర పూజ సామాన్లు తీసుకుని మిగతా మీరు అంతా మీరు అవతల పక్కన అమ్మవారి దగ్గర పూజ చేసినప్పుడు వద్దు కానీ వెళ్ళండి.
స్వామి వారికి కాసేపట్లో అభిషేక కార్యక్రమం అనేది జరుగుతుందన్నమాట. ఆ అభిషేకం జరుగుతున్న తగ్గట్టుగానే వెనకాల బ్యాక్గ్రౌండ్లో పాట అనేది భజన అనేది చేశారన్నమాట. కానీ నేను కొంచెం ఎడిటింగ్లో పాటను అలాగే బ్యాక్గ్రౌండ్లో వెనకాలే ఉంచి అభిషేకాన్ని మాత్రం కొంచెం షార్ట్ కట్లో ట్రిమ్ చేసి పెట్టాను, వేరేగా అనుకోకండి. మీ దగ్గర ఇప్పుడు పశు గణపతి పూజ, సుస్వామి పూజ, తర్వాత గురువారప్ప పూజ, తర్వాత మాలికాపుర చమతల పూజ, తర్వాత 18 కలశముల పూజ, తర్వాత స్వామివారిని ఆవాహనం, అభిషేకం, అష్టోత్తర పూజ, సహస్రనామాచన, ఎన్ని కార్యక్రమాలు, పూజ కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఆ పశు గణపతికి కన్నమూల గణపతిగా భావం చేసుకుని పూజ కార్యక్రమం చేయండి. 5 పూజలు జరుగుతాయి వరుసగా, పంచోపచారాలు, షోడశనామాలు గమనించి శ్రద్ధగా స్పీడ్గా చేసుకుంటూ ఉండాలి. మంత్రం తగ్గట్టుగా అక్షరాలు పట్టుకోండి. స్వామి ఓం వీర గణపతయే నమః, ఓం శక్తి గణపతయే నమః, ఓం బ్రహ్మ గణపతయే నమః, ఓం పింగళ గణపతయే నమః, ఓం ఉచ్చిష్ట గణపతయే నమః, ఓం వినాయ గణపతయే నమః, ఓం చక్ర గణపతయే నమః. వీధిలో చక్కగా ఇలా పూజా కార్యక్రమం జరుగుతుంది కదా, పెరటి వైపు అయితే ఈ పూజ అనంతరం వడికి సిద్ధం చేస్తున్నారన్నమాట. అంటే టిఫిన్ ప్రిపరేషన్స్ అనేవి జరుగుతాయి కదా, వాటికి సంబంధించి చూపిస్తున్నాను. వడిలో పెట్టేటువంటి స్పెషల్స్ తర్వాత షేర్ చేస్తాను. అలానే ఈరోజు ఈ పూజలోని పాటలు, కీర్తనలు, భజనలు చేయడానికి వేద పండితులు అలానే గురుస్వాములు పాల్గొన్నారు. మానేపల్లి ప్రకాశ స్వామి గారు కూడా వచ్చారండి. శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఓం శ్రీ స్వామి అక్షర పెట్టుకోండి పుష్పాలు గాని. ఇక్కడ డాడీ పక్కనే ఉన్నారండి. మా డాడీ అయితే ప్రకాష్ స్వామి గారిని పరిచయం చేస్తున్నారన్నమాట. చాలామందికి తెలిసే ఉంటుందండి, యూట్యూబ్ ఏదైనా ఓపెన్ చేసి ప్రకాష్ స్వామి గారిని చూసామంటే ఖచ్చితంగా ఆయన భజనలు ఎంత బాగుంటాయండి, ఎంత బాగా పాడతారంటే సో ఇంకా మాటల్లో చెప్పలేము. తర్వాత మీరు అవి కూడా ఆలకిస్తారు, చూస్తారు. అంటే వీడియోలు అంత ఎక్కువ అవ్వకూడదని చెప్పేసి ఆ ఉద్దేశంలోనే అది ఇంకొక పార్ట్గా షేర్ చేద్దామని చెప్పి అందుకోసం ఇది చాలా షార్ట్ కట్లోనే షేర్ చేయకూడదు అన్న ఉద్దేశంలో మంచిగానే ఉన్నది ఉన్నట్టుగా చూపించాలని. మా ఊళ్ళో నుండి వచ్చినటువంటి మా ఊరు సభ్యులు అందరూ వచ్చారండి, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా. పిలుపు ఇంటింటికి వెళ్ళింది, అందరూ వచ్చారు. ఇక్కడ మా అమ్మ అయితే నేను ఉపవాసంలో ఉన్నాను కదా, దానికి సంబంధించి ఏమైనా తిన్నావా, పిల్లలకి ఏమైనా పెట్టావా అని. తల్లి ప్రేమ అంటే అంతే కదండి, ఎక్కడున్నా బిడ్డల కోసం ఆలోచిస్తూ ఉంటారంటారు కదా. తర్వాత ఇదిగో మొత్తం మా బంధువులందరూ ఉన్నారు. కానీ ఇది కూడా హాఫ్ పర్సంటేజ్ చూస్తున్నారు మీరు, సో ఫుల్ పర్సంటేజ్ మీరు తర్వాత ఇంకా ఇంకొక బిట్లో చూస్తారు. చాలా బాగా జరిగిందండి పూజ అయితే మాత్రం. మీకు ఎలా అనిపిస్తుందో అన్నది మాత్రం నాకు కామెంట్ చేసి చెప్పండి. లాస్ట్ వీడియో అందరికీ చాలా అంటే చాలా నచ్చింది, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మండపంలో నిర్మించినటువంటి స్వామివారి పూజా కార్యక్రమం అనేది కనిపించడం కోసం స్క్రీన్ ఏర్పాట్లు కూడా చేశారన్నమాట. ఇక్కడ అది ఉండడం వలన స్వామివారి దర్శనం చేసుకోవడానికి బాగా యూజ్ అయ్యింది. స్వామి గంధము కుంకుమ పొట్టి పెట్టండి. ఓం శ్రీ గురువాయ నప్ప దేవత శ్రీ గంధం సమర్పయామి. పాదాలకు కూడా పెట్టండి స్వామివారి పాదాలకు. శ్రీకృష్ణ పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం
سوري بركاش روغارو نندو أختر كلاش ميد بيندي. بدن الدام بركاش ديفا دايل بون نماها جلشتان دمر بيامي. كبرية غوتي ديلو. إنا نارا إنا نارا إنا نقولو مود أيد بريء يالو جبين جند سوامي. أردن دبا جلبريش جبرد وسامر دوا بس سل نمزي. وهم ناري كيلم نبيه دايامي. هاردي سوبين جند سوامي. آين نسوري نايلستم. وهم ओम श्री महा अघोरे एभ्यो दघोरे एभ्यो घोर घोर दरेभ्यः सर्वेभ्य सर्व सर्वेभ्यो नमस्ते सुरदर रूपेभ्यः आनंद दिव्य मंगल नीराजनं रूपयामि ఒక నీళ్ళ సపోజిని పెట్టి అందరికి పైకి చూపించండి స్వామి మీరే పైకి చూపించండి సూర్యప్రకాశ్ రావు గారు ఓం శ్రీ స్వామియే ఓకే చూస్తున్నారు కదండి చాలా బాగా జరుగుతుంది కదా అండ్ ఒక పక్కన అయితే పూజలు జరుగుతున్నాయి మరో పక్కన అయితే ఇక్కడ పూజలు సగం అయిన తర్వాత వడికే కార్యక్రమానికి అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు అన్నమాట ఇక్కడ ఏంటి అంటే పొట్టిక్కలు మా సైడ్ చాలా ఫేమస్ అండి అంబాజీపేట పొట్టిక్కలు అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు సో మా కోనసీమ సైడు ఈ పనస ఆకుల్లోని ఇడ్లీ పిండి అనేది వేసి ఈ విధంగా స్టీమ్ చేస్తారన్నమాట ఆవిరి పడతారు ఇడ్లీ లాగానే వాటిని పొట్టిక్కలు అంటారు దానికి అల్లం చట్నీ కొబ్బరి చట్నీలతో చక్కగా మంచిగా తింటారు చూసారు కదా ఆకులన్నీ కూడా ఎలా కలర్ చేంజ్ అయిపోయాయో చాలా బాగుంటాయండి హెల్త్కి చాలా మంచిదన్నమాట తర్వాత ఇంకొక రెసిపీ వచ్చేసి బాదం పాలుతోటి సేమియా కీర్ చేశారు చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ వీటితో పాటుగానే ఉప్పుడు పిండి ఉంటుంది కదా అలా పులుసు ఉప్పుడు పిండి అని చెప్పి పులిహోరలా ప్రిపేర్ చేస్తారు ఇంకొక రెసిపీ అయితే అండ్ ఇంకొక పక్కన అయితే ఇక్కడ పెసర పునుగులు చేస్తున్నారు అన్నమాట ఇవన్నీ కూడా వడిలో భాగంగా అంటే స్పెషల్స్ అండి మొదట పెట్టుకు పూజా కార్యక్రమం చేస్తున్నారు మొదటిసారి మాల వేసుకున్న స్వామిని కన్నె స్వామి అని అంటారు Thank you.
వేలు కింద పెట్టి 4 వేలు ముయ్యండి బొటన వేలు పైన వేయండి ఈ 4 వేలు 4 వేదాలుగా సమానం ఈ 5వ వేలు ఎవరికైతే మీరు పూజా కార్యక్రమం చేస్తున్నారో వాళ్ళకి అంకితం ఇస్తూ 5వ వేలు 4 వేల మీద పెట్టి ముయ్యండి కళ్ళు మూసుకోండి స్వామిలారా కళ్ళు తెరవండి అన్న వరకు కళ్ళు తెరవకండి దగ్గరగా కూర్చోండి గట్టిగా పట్టకండి శరణలేప నెమ్మదిగా పట్టుకోండి పైన సూర్యప్రకాశ స్వామి సిద్ధమైన స్వామి శ్రీను స్వామి సిద్ధమైన అంటూ వేడుకుంటూ ఆ స్వామి వారికి పల రసాలతో అభిషేకం జరిపిస్తున్నారు చిన్నమయ్యప్ప పదంబ్రాభిషేకం సమర్పయామి
చూసారు కదండి అభిషేకానికి సంబంధించి ఎంత బాగా జరిగిందో. ఈ పూజ అనేది సాయంకాలం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు జరిగింది. ఈ 5 గంటలకు సంబంధించిన వీడియో షేర్ చేయాలంటే కష్టంగా ఉంటుందని అభిషేకానికి సంబంధించి ఈ విధంగా చూపించాను. స్వామివారికి ప్రత్యేకించి కర్పూరం అంటే చాలా ఇష్టమట. అందుకోసమే ఈ రోజు ఈ పూజల్లోని కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ పూజలకు సంబంధించి చూస్తున్న మీకు ఎలా అనిపిస్తుందో ఈ వీడియో ద్వారా తెలియదు, కానీ మాకైతే చాలా అనుభూతిని పొందుతున్నప్పుడు గూజ్ బంప్స్ వచ్చేసాయండి. అందులో ఇన్వాల్వ్ అవుతుంటూ ఉంటుంటే ఆ తెలియని పాజిటివ్ ఫీలింగ్ కానీ వైబ్రేషన్స్ కానీ ఎంత బాగా అనిపించినాయి అంటే అసలు అమ్మవారు పూనకం వస్తే ఉంటుందో చూడండి. అలా స్వామివారికి సంబంధించింది కూడా అలాంటి ఫీలింగే కలిగింది ఆ క్షణం అయితే మాకు. స్వామివారి అభిషేకం అనంతరం ఇక్కడ ప్రసాదాన్ని పంచిపెడుతున్నారు అందరికీ. చాలా చాలా రుచిగా ఉంటుంది. మీలో ఎంతమందికి ఈ పంచామృతాల ఈ ప్రసాదం అనేది ఇష్టం అనేది కామెంట్ చేసి చెప్పండి. స్వామివారికి అభిషేకంలో భాగంగా కనకాభిషేకం చేస్తున్నప్పుడు ఆ చిల్లర పైసల్ని అందరికీ ఒక్కొక్కటిగా పంచిపెట్టారు.
మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్వామివారికి పేట తుల్లి జరిగింది కదండి. ఆ సందర్భంగా అప్పుడు ఇచ్చినటువంటి హారతి అనేది ఈ పూజ పూర్తయిపోయే వరకు కూడా అలా వెలుగుతూనే ఉండాలంట. ఈ భజన కార్యక్రమంలో పాడినటువంటి భక్తి పాటలు ఏవైతే ఉన్నాయో ఈ భజనకు సంబంధించినవన్నీ కూడాని నేను మీకు వినిపించగలుగుతున్నాను. అంటే లైవ్లో పాడారు కాబట్టి అండి. అదే మూవీలో సాంగ్స్ అనుకోండి, బ్యాక్గ్రౌండ్ అనేది మళ్ళీ కాపీరైట్ అవుతుందని మ్యూట్ చేయాల్సి వచ్చేది కదా. అలానే ఉదయం సమయంలో భిక్ష కార్యక్రమానికి మా మావయ్య గారు వాళ్ళు చాలామంది బంధువులు అయ్యి వచ్చారు. మా చుట్టాలు, ఇంట్లో వాళ్ళు, అవి అందరూని నాకు కుదిరినంత వరకు వీడియోస్ తీసాను. కుదరని ఇంకా టాపిక్స్ చెప్తున్నానండి. ఇదండి మీరు చూసినటువంటి 2వ భాగం వీడియో అనేది ఇక్కడతో పూర్తి చేస్తున్నాను. 3వ భాగం వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, మిస్ కాకుండా చూడండి. ఓకేనా? బాయ్ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.